పద్నాలుగేళ్ల కిందట, సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరు దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసమని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మన మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే 1 సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్లతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు, అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఆలోచించమని కోరుతున్నా. ఎవని కోసం ఫార్మా విలేజ్? అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒకసారి ఆలోచించండి, ఇంకో 10 రోజులైతే 1 సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు ఆనాడు యాదకుండాల మీ అందరికీ మహబాద్కి వచ్చి, ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు.
నూరు రోజులు అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళ కండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలైందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే, పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని, వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మా రాష్ట్రాలు కూడా తన్నులు తిన్నాడు, మా రాష్ట్రం పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మా రాష్ట్రాల్లో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతోని కొడతారట, నేను వస్తే రాళ్లతోని కొడతారట. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతామనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం, రాళ్లతోని. మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇయ్యాల మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా. ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడుదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, మా బంజారా